లేడీ ఓరియంటెడ్ మూవీస్ తో దూసుకుపోతున్న కీర్తి సురేష్ రీసెంట్ టైమ్ లో పెంగ్విన్ సినిమాను డైరెక్ట్ రిలీజ్ చేయగా ఇప్పుడు మిస్ ఇండియా సినిమాను కూడా డైరెక్ట్ రిలీజ్ చేశారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసిన వాళ్ళందరూ కూడా సినిమాలో మెయిన్ కథ పాయింట్ అయిన అమెరికాలో చాయ్ బిజినెస్ థాట్ చాలా బాగున్నా కానీ సినిమాను ఓవరాల్ గా బాగా తీయలేకపోయారు అంటూ సినిమా ఏమాత్రం బాగా లేదని చెప్పారు. కానీ సినిమాకి నెట్ఫ్లిక్స్ మాత్రం సాలిడ్ గా వ్యూస్ దక్కగా ఇప్పుడు సినిమా గురించి మరో న్యూస్ ఒకటి చెక్కర్లు కొడుతుంది. ఆ న్యూస్ ప్రకారం సినిమా కథ పాయింట్ ను కూడా వేరే రియల్ లైఫ్ స్టోరీ నుండి ఇన్స్పైర్ అయి కాపీ కొట్టి తీశారని విమర్శలు వస్తున్నాయి. ఓ అమెరికన్ యువతి బ్రూక్ ఎడ్డి జీవిత చరిత్రలో తెరకెక్కిన ఈ సినిమా అని చెప్పుకుంటున్నారు అందరూ. ఇండియన్ చాయ్ ని భక్తి చాయ్ పేరుతో ఆమె అమెరికాలో దేశమంతా పాపులర్ అయ్యేలా ఎంతో కష్టపడి బిజినెస్ లో ఎదిగిందంట. ఇండియాకి వచ్చినప్పుడు నార్త్ ఇండియా మొత్తం ట్రావెల్ చేయాల్సి వచ్చిందట. అప్పుడు ఆమెకి చాయ్ అంటే ఇష్టం పెరిగి చాయ్ ని అమెరికాలో బిజినెస్ చేయాలని ఫిక్స్ అయ్యి 2007లో బిజినెస్ ను మొదలు పెట్టగా 2018 వరకు 35 మిలియన్ డాలర్లు సంపాదన సొంతం చేసుకుని బ్రూక్ ఎడ్డి లైఫ్ స్టోరీని ఇన్స్పైర్ అయ్యి ఆమె మీదే కథను రాసుకుని ఈ కథని సిద్ధం చేశారంటున్నారు. ఈమెపై కొన్ని షార్ట్ స్టోరీలు చాలానే ఇంటర్నెట్ లో ఉండగా వాటిని చూసి ఈ కథని సిద్ధం చేసుకున్నారంటున్నారు. ఇప్పుడు ఏది ఏమైనా కానీ కథ ఇన్స్పైర్ అయ్యారో లేక కాపీ కొట్టారో కానీ సరిగ్గా డీల్ చేసి ఉంటే బాగుండేది కానీ సినిమా టేకింగ్ బాలేకపోవడంతో ఈ విధంగా కూడా విమర్శలు ఎదుర్కొంటుంది ఈ సినిమా. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం 7 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి.